ఇంకో షో కంటెస్టెంట్ల వెనక పెద్ద కథలే ఉన్నాయి. ఏ ఒక్కరి ఇల్లు కూడా సంతోషాలు సంబరాలతో కలకలలాడడం లేదని తెలుస్తుంది. వారి వారి కుటుంబాలు ఎన్నో కష్టాలు పడ్డాయి, ఎన్నో కోల్పోయామని తమ దీనగాథలు చెప్పి అందరినీ ఏడ్పించేశారు. అందులో మరీ ముఖ్యంగా అరియానా కథ కాస్త వెరైటీగా ఉంది. చిన్నతనం నుంచి మగదిక్కు లేని బతుకులు తమవి అంటూ అందరినీ ఏడిపించేసింది. మామూలుగా అరియానా అనేది అసలు పేరు కాదు. ఓపెనింగ్ సెరమనీ రోజు నాగార్జున అసలు పేరేంటని అడిగినా చెప్పలేదు. కానీ నిన్నటి ఎపిసోడ్లో అసలు గుట్టు విప్పింది. తన అసలు పేరు అర్చన అని చెప్పింది. 5 ఏళ్ల వయసులోనే తండ్రి మా నుంచి విడిపోయారని, తల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు కాబట్టి మమ్మల్ని బాగానే పోషించిందని చెప్పుకొచ్చింది. చాలా పద్ధతిగా పెంచారని అమ్మ గొప్పతనం గురించి తెలిపారు. అయితే తాను యాంకరింగ్ ఫీల్డ్లోకి వస్తానంటే మొదట ఒప్పుకోలేదని చెప్పింది. డిగ్రీలో కూడా సబ్జెక్ట్స్ ఉన్నాయి, చదువు అబ్బలేదు, కనీసం ఇదైనా చేస్తానని పట్టుబట్టి ఇటు వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇందులోనూ పాలిటిక్స్ ఉన్నాయి, నన్ను తొక్కేశారు. ఫుడ్ లేక ఎన్నో రోజులు పస్తులున్నాను. చివరకు 500 రూపాయలు 800లకు కూడా ఈవెంట్లకు వెళ్లేదాన్ని అని తన దీనస్థితి గురించి చెప్పుకొచ్చింది. అలా వెళ్లిన తాను ఈనాడు బిగ్ బాస్ హౌస్ వరకు వచ్చానని గొప్పగా చెప్పుకుంది అరియానా.